పరిగెత్తడానికి జంప్ అయిపోవడానికి హెల్మెట్ వాడు ప్లాన్ లాగేసాడు ఇంటి దగ్గరేనా అది ఫోకస్ పట్టలేదు ఆ కెమెరా రన్నింగ్ క్యాచ్ మళ్ళీ లాగేసాడు ఇప్పుడు ఆ మళ్ళీ గురికింది కదా నెట్ వేస్తుంది అరుస్తూ సతీ సతీ నాకు వేరే గుర్తు రాలేదు సతీ సతీ అంటూనే ఉన్నా వాడు గ్రిప్ వదిలిపించుకుని వాడు పారిపోయాడు అసలు మేము రోడ్ నెంబర్ 2 కేపీహెచ్బీ కాలనీలో ఉంటామండి. సాయిబాబా టెంపుల్ పక్కల ఇంట్లో ఉంటాము. సాయి పవన్ ప్రైడ్ అపార్ట్మెంట్ అండి. రాత్రి 7:30 ప్రాంతంలో నేను షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వస్తున్న టైంలో ఒక అతను వెనకాల యాక్టివా మీద వచ్చాడు, బయట యాక్టివా మీద. లోపలికి వస్తూ ఉంటే, ఎందుకు వస్తున్నావు బాబు, నీకేం పని, నీకు ఎందుకు వెతుకుతున్నావు అంటే, సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వస్తున్నాను నేను, అతను ఇదే అపార్ట్మెంట్లో ఉంటాడు అని చెప్పాడు. ఇది అపార్ట్మెంట్ మా దగ్గర ఎవరు లేదు, పక్కకు ఉంటుందేమో అపార్ట్మెంట్ అడుగు అని అంటే, లేదు మేడం ఇదే అపార్ట్మెంట్ అన్నారు అన్నాడు. అట్లనే నా వెనకాల వస్తున్నాడు, లేరు వెళ్ళిపో నువ్వు లోపలికి రావద్దు అని చెప్తూనే ఉన్నాను అతనికి. వచ్చాడు, పై వరకు మెట్లు ఎక్కాడు. నేను లిఫ్ట్ పైన ఆన్ చేసి వచ్చే వరకు ఫోన్ నెంబర్ ఇవ్వవు, నీకు కలవకపోతే నేను చేస్తానని చెప్పాను. ఫోన్ నెంబర్ కలవట్లేదు మేడం నాకన్నా, నా ఫోన్ చూపించుకుంటూ నా లిఫ్ట్ కిందకు వచ్చి నేను ఒక డోర్ ఓపెన్ చేశాను అంతే, ఇంకా దన్న చైన్స్ మెడలో లాక్కొని గబగబా పారిపోయాడు. వెనకాల దొంగ దొంగ అంటూ నేను వెనకాల పారిపోయాను, కానీ అతను, ఎందుకంటే ఇది డెడ్ ఎండ్ అవ్వడం వల్ల ఎవ్వరు ఇక్కడ ఎవరు లేరు, లైట్స్ ఒకటి లేవు. ఈలోపు మా వాళ్ళందరూ కిందికి వచ్చేటప్పటికి అతను బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది డెడ్ ఎండ్ అవ్వడం వల్ల కొంచెం మాకు కూడా లైట్స్ పెట్టి కొంచెం ఏమైనా సెక్యూరిటీ పెంచితే చాలా బాగుంటుందండి. లైట్స్ కూడా లేవు అరేంజ్మెంట్, మేము 1-2 సార్లు చెప్పాం బట్ ఎవరు లైట్స్ పెట్టడానికి కూడా రాలేదు. సో దీని మీద కూడా ఏమైనా కొంచెం చర్య తీసుకొని కొంచెం ఈ లైట్స్ అరేంజ్మెంట్ అవి చేస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నామండి. పోలీసు వాళ్ళు కూడా వచ్చి కొంచెం పెట్రోలింగ్ కూడా చేసి డెడ్ ఎండ్ ఉన్నప్పుడు చేస్తే, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉంటాయి. ఈరోజు చిన్న ఇన్సిడెంట్ అంటే ఏమీ పెద్ద హర్ట్ జరగకుండా ప్రమాదం నుండి బతికిపోయాము. ఇంకేమైనా జరిగినా కూడా సో ఇలా కేర్ తీసుకుంటే మంచిదని అనుకుంటున్నాను.